Welcome to ABN and PRR College online classes. The session is for first BSc biotechnology students. So coming to the session, our today's topic is transcription in eukaryotes. So already in the transcription in prokaryotes chusamandi. So idi transcription in eukaryotes. Eukaryotes lo transcription ela untundi. So almost all eukaryotes lo nu prokaryotes lo nu okela untundandi, but the slight difference annadi untundi. Okayna, termination region, initiation factors gaani elongation లో యాడ్ అయ్యేవి కానీ ఆర్ టెర్మినేషన్ లో టెర్మినేషన్ సైట్స్ కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ యూకారియోట్స్ ప్రొకారియోట్స్ కూడా ఒకేలా ఉంటుంది, బట్ దర్ ఇస్ అ వెరీ స్లైట్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ ట్రాన్స్క్రిప్షన్. సో దిస్ ఇస్ ఫ్రమ్ యూనిట్ 5. సో యూనిట్ 5 నుంచి అండి మీకు ఈ టాపిక్ వచ్చి. సో ఆల్రెడీ చెప్పాను వాట్ ఈస్ అ ట్రాన్స్క్రిప్షన్, లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ అ ట్రాన్స్క్రిప్షన్ ట్రై టు లిసన్ ద లాస్ట్ క్లాస్. సో ట్రాన్స్క్రిప్షన్ మీన్స్ సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫ్రమ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ నుంచి మనకి ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అవడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. సో అది ప్రొకారియోట్స్ లో ఒకలా జరుగుతుంది, యూకారియోట్స్ లో ఒకలా జరుగుతుంది. ఓకేనా? సో కమింగ్స్ టు దిస్, సో ట్రాన్స్క్రిప్షన్ యూకారియోట్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ లో జరుగుతుంది అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ ఎంజైమ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్స్క్రిప్షన్. సో దేర్ ఆర్ సో మెనీ ఎంజైమ్స్, చాలా ఎంజైమ్స్ అన్న మనకి ట్రాన్స్క్రిప్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయండి. నాట్ ఓన్లీ ఎంజైమ్స్, సమ్ ప్రోటీన్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఎంజైమ్స్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రోటీన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్. సో ఏ ఎంజైమ్స్ మనకి ట్రాన్స్క్రిప్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అండ్ ఏ ప్రోటీన్స్ మనకి ట్రాన్స్క్రిప్షన్ లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేవి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ట్రాన్స్క్రిప్షన్ ఇన్ యూకారియోట్స్ ఈజ్ మోర్ కాంప్లెక్స్ దాన్ ప్రొకారియోట్స్. సో ప్రొకారియోట్స్ తో పోల్చుకుంటే యూకారియోట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుందండి. వై? బికాస్ ఎందుకు అంటే మనకి ఇనిషియేషన్ లో సమ్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ అవుతూ వస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ అలాగే ఎలాంగేషన్ లో కూడా మనకి సమ్ అదర్ అదర్గా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో అందుకని మనకి యూకారియోట్స్లో ట్రాన్స్క్రిప్షన్ అన్నది ప్రొకారియోట్స్లో కన్నా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట. సో దేర్ ఆర్ మెనీ ఎంజైమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ సమ్ ఆఫ్ ద ఎంజైమ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. సో ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో మనకి మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్స్, సో ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రొకారియోట్స్ లో ఆర్ఎన్ఏ పోలిమిరేస్. సో ఇక్కడ కూడా మెయిన్ గా మనకి యూస్ అయ్యే ఎంజైమ్ అండ్ మెయిన్ ఎంజైమ్ ఏంటి అంటే ఆర్ఎన్ఏ పోలిమిరేస్ అండి. సో ఆర్ఎన్ఏ పోలిమిరేస్ అనేది మనకి మెయిన్ గా ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ట్రాన్స్క్రిప్షన్ లో. సో ట్రాన్స్క్రిప్షన్ అంటేనే మనకి యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి అంటే ఆర్ఎన్ఏ పోలిమిరేస్ అనమాట. సో ఆర్ఎన్ఏ పోలిమిరేజే మనకి ట్రాన్స్క్రిప్షన్ లో బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి? సో ఆర్ఎన్ఏ పోలిమరేజ్ ఆల్రెడీ మనము ప్రొకారియోట్స్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది చూసాము. సో ఇక్కడ యూకారియోట్స్ లో ఆర్ఎన్ఏ పోలిమరేజ్ ఎలా ఉంటుంది? సో ద న్యూక్లియై ఆఫ్ యూకారియోటిక్ సెల్ ప్రాసెస్ త్రీ డిస్టింక్ట్ ఆర్ఎన్ఏ పోలిమరేజెస్. సో ఇక్కడ యూకారియోట్స్ లో మనకి త్రీ డిస్టింక్ట్ ఆర్ఎన్ఏ పోలిమరేజెస్ ఉంటాయి. ప్రొకారియోట్స్ లో అయితే ఓన్లీ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ ఒక్కటే ఉంటుంది, బట్ వెన్ కమింగ్స్ టు ద యూకారియోట్స్ దేర్ ఆర్ త్రీ డిస్టింక్ట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ పోలిమరేజెస్. సో దేర్ ఆర్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 1, 2, 3. సో త్రీ టైప్స్ ఉంటాయండి మనకి ఆర్ఎన్ఏ పోలిమరేజెస్ యూకారియోట్స్ లో. ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 2 అండ్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 3 అని ఉంటాయి. సో ఫస్ట్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 1. సో ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 1 ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ లార్జ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ. సో లార్జ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అవ్వడానికి మనకి ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 1 అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 2 ఈస్ సింథసిస్ ఎంఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 2 అనేది దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ. అండ్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 3 పార్టిసిపేట్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 3 అనేది మనకి టిఆర్ఎన్ఏ ఫార్మేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 1 అనేది ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియోలస్ లో ఉంటుందండి. రిమైనింగ్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 2 అండ్ 3 ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూక్లియస్ లో ఉంటాయి అన్నమాట. సో ఇవి ఈ సింథసిస్ ఆర్ఎన్ఏ పోలిమరేజ్ 1, 2, 3 కూడా ఎలా సింథసిస్ చేస్తాయంటే 5' to 3' డైరెక్షన్ లో సింథసిస్ చేస్తాయండి. సో 5' to 3' డైరెక్షన్ లో మనకి సింథసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఎలాగా? 5' to 5'
3 prime direction lo maniki synthesis annadi jarugutund anamata. Okay nandi. So this is about RNA polymerase. So maniki 3 types of RNA polymerases annavi eukaryotic transcription lo involve avadam jarugute. Those are RNA polymerase 1, RNA polymerase 2, RNA polymerase 3. Okay na. Next vachi transcriptional factors. So these are very important for the transcription. So manaki transcriptional factors anavi chala important andi transcription initiation time lo manaki. So what are they? So transcriptional factors ante enti ante actually these are proteins which are essential for transcription initiation. So manaki proteins anamata transcriptional factors anavi these are the proteins which are essential for the transcription initiation. Transcription initiation process jarugutunnappudu manaki transcriptional factors anavi chala helpful avutayi anamata. So there are 3 types andi indulo manaki ini transcriptional factors anavi 3 types lo untayi. So avi enti ante first one vachi basal transcription factors. So basal transcriptional factors ante entante these are required for transcription initiation at promoter. So promoter region daggara transcription anadi start avadaniki basal transcription factors anavi use avutayi anamata. Already cheppanu kada what is a promoter region ani. So promoter region is nothing but a short DNA sequence which is the region where the transcription starts. Okay na. So idi oka promoter ante oka short DNA sequence andi. So ee short DNA sequence daggara maniki ee ekkadaithe transcription annadi start avutundo aa region ni manamu promoter ani antam anamata. Okay na. So promoter daggara maniki initiation start cheyadaniki ee basal transcription proteins annavi require avutayi and they join with RNA polymerase to form a complex around the start point and initiate the transcription. So ee basal transcriptional factors annavi em avutayi ante RNA polymerase tho join avvi complex ni form chestayi. Okay nandi. Oka complex ni form chestayi anamata. So start point daggara ivi oka complex ni form chestayi anamata. सो अला कॉम्प्लेक्स फॉर्म चेसी इनिशिएशन जरगडानिकी भी हेल्प होता अन्नमाट. सो देर आर सम ऑफ दीज आर द एग्जांपल्स फॉर बेसल ट्रांसक्रिप्शनल फैक्टर्स TF2A TF2B TF2D TF2E TF2F TF2H TF2J एक्सेट्रा. दीज आर द बेसल ट्रांसक्रिप्शनल फैक्टर्स विच आर इन्वॉल्वड इन द ट्रांसक्रिप्शन प्रोसेस. सो नेक्स्ट वच्ची अपस्ट्रीम ट्रांसक्रिप्शन. सो बेसल ट्रांसक्रिप्शनल फैक्टर्स फर्स्ट वन वी बेसल ट्रांसक्रिप्शनल फैक्टर्स नेक्स्ट वी अपस्ट्रीम ट्रांसक्रिप्शन. सो दीज फैक्टर्स आर प्रेजेंट इन ऑल टाइप्स ऑफ सेल्स एंड बाइंडिंग ऑफ दीज फैक्टर्स मे इंक्रीज द बाइंडिंग ऑफ बेसल ट्रांसक्रिप्शन फैक्टर्स. सो इवे देनिकि हेल्प अवुतायि अंटे बेसल ट्रांसक्रिप्शन फैक्टर्स अनेवि बाइंड अवडानिकि हेल्प अवुतायि अन्नमाट. ओके ना. सो बेसल ट्रांसक्रिप्शन फैक्टर्स अनेवि बाइंड अवडानिकि अपस्ट्रीम ट्रांसक्रिप्शन फैक्टर्स अनेवि हेल्प चेस्तायि. नेक्स्ट वच्चि रेगुलेटरी ट्रांसक्रिप्शन फैक्टर्स. सो रेगुलेटरी ट्रांसक्रिप्शन फैक्टर्स देनिकि यूज अवुतायि अंटे दीस फैक्टर्स फाउंड एज रेगुलेटर्स इन द इनिशिएशन ऑफ ट्रांसक्रिप्शन. सो इवि रेगुलेटर्स किंद यूज अवुतायि. इनिशिएशन जरुगुतुन्नप्पुडु अंटे ट्रांसक्रिप्शन इनिशिएट अवुतुन्नप्पुडु इवि रेगुलेटर्स किंद मनकि यूज अवुतायि अन्नमाट. ओके ना. सो दीज आर अबाउट द ट्रांसक्रिप्शनल फैक्टर्स बेसल ट्रांसक्रिप्शनल फैक्टर्स अपस्ट्रीम ट्रांसक्रिप्शन एंड रेगुलेटरी ट्रांसक्रिप्शन फैक्टर्स. सो नेक्स्ट वच्ची प्रोमोटर्स. सो प्रोमोटर रीजन्स. सो मन की प्रोकैरियोट्स लो ओका पर्टिकुलर प्रोमोटर रीजन उंटुंदी अलागे यूकैरियोट्स लो कूडा मनकि ओका पर्टिकुलर प्रोमोटर्स अनेवि उंटायि अन्नमाट. सो प्रोमोटर्स आर द वेरी मेजर प्लेस ए वेरी मेजर रोल इन ट्रांसक्रिप्शन. सो दीज आर द शॉर्ट डीएनए सेगमेंट्स एंड दीज आर द रीजन वेर द ट्रांसक्रिप्शन स्टार्ट. सो एक्कडैते मनकि इवि ओक इवेंटि अंटे शॉर्ट डीएनए सीक्वेंसेस अंडि. सो मनकि इक्कड एक्कडैते ट्रांसक्रिप्शन अनेदि स्टार्ट अवुतुंदी ई प्रोमोटर्स दग्गर मनकि प्रोमोटर रीजन दग्गरे मनकि ट्रांसक्रिप्शन अनेदि स्टार्ट अवुतुंदन्नमाट. सो कमिंग्स टू द यूकारियोटिक प्रोमोटर्स आर डिफाइंड एज शॉर्ट डीएनए सीक्वेंसेस ऑलरेडी చెప్పుకున్నట్టు एंड देर आर डिफरेंट टाइप्स ऑफ प्रोमोटर्स इन यूकारियोट्स. फर्स्ट दी टाटा बॉक्स TATA बॉक्स అంటామండి. सो TATA అంటే థైమిన్ అడెనిన్ థైమిన్ అడెనిన్. सो TATA बॉक्स అన్నమాట. सो इट इज रिच इन TA रिच रीजन प्रेजेंट एट द अपस्ट्रीम एंड ऑफ द स्टार्ट पॉइंट. सो इक्कड़ मनकि ई रीजन लो एम उंटुंदी अंटे
థైమిన్ ఎడినైన్ థైమిన్ ఎడినైన్ సో థైమిన్ ఎడినైన్ రిచ్ రీజన్ అండి ఇది టీఏటీఏ బాక్స్ అనేది అండ్ దీన్నే మనం ఏమంటాము అంటే హాగ్నస్ బాక్స్ అని కూడా అంటాం అన్నమాట సో ఇక్కడ మనకి ఏముంటుంది మెయిన్గా ఇది అప్స్ట్రీమ్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటుందండి అంటే ఇనిషియల్ స్టార్ట్ పాయింట్ కి అప్స్ట్రీమ్ దగ్గర ప్రజెంట్ అయి ఉంటుంది ఐ ఆల్రెడీ డిస్కస్ వాట్ ఈస్ అన్ అప్స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఇఫ్ యూ డోంట్ నో ద డెఫినేషన్ ఆఫ్ అప్స్ట్రీమ్ ఆర్ డౌన్ స్ట్రీమ్ గో త్రూ ద లాస్ట్ క్లాసెస్ సో లాస్ట్ క్లాసెస్ చూస్తే మీకు అర్థమవుతుందండి అప్స్ట్రీమ్ అంటే ఏంటి డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి స్టార్ట్ పాయింట్ అంటే ఏంటి ఓకేనా సో స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి అప్స్ట్రీమ్ లో మనకి ప్రెజెంట్ అయి ఉంటుందండి రీజన్ అన్నది టీఏ బాక్స్ టీఏటీఏ బాక్స్ అంటే థైమిన్ ఎడినైన్ థైమిన్ ఎడినైన్ సో ఆ రీజన్ దగ్గర థైమిన్ ఎడినైన్ రిచ్ గా ఉంటాయి కాబట్టి దాన్ని టీఏటీఏ బాక్స్ అని అంటాము అంటే హాగ్నస్ బాక్స్ అని కూడా అంటాం అన్నమాట సో నెక్స్ట్ వచ్చి సిఏటి ఆర్ సిఏఏటి బాక్స్ సో ఇక్కడ మనకి సీక్వెన్స్ వచ్చి ఏముంటుంది అంటే గ్వానిన్ సైటోసిన్ ఎడినైన్ థైమిన్ సైటోసిన్ థైమిన్ సో జీజీసీసీఏఏటిసిఏ సో ఈ కాన్సిక్వెన్స్ సీక్వెన్సెస్ అన్నవి ఉంటాయి సో ది సీక్వెన్సెస్ ఇస్ లొకేటెడ్ అట్ 80 బేస్ పేర్స్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఆఫ్ స్టార్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే -80 బేస్ పేర్స్ అండి సో -80 బేస్ పేర్స్ అప్ స్ట్రీమ్ దగ్గర ఉంటుంది ఈ సీక్వెన్స్ అన్నది ఓకేనా సో ఈ ప్రమోటర్ అన్నది నెక్స్ట్ వచ్చి జీసీ బాక్స్ సో ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ ద కాన్సైనస్ సీక్వెన్స్ ఆఫ్ జీసి అంటే గ్వానైన్ సైటోసిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట అండ్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ అట్ ద -90 ఓకేనా -90 స్టార్ట్ పాయింట్ సో -90 దగ్గర ఉంటుంది -90 బేస్ పేర్స్ స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి -90 బేస్ పేర్స్ కి ఇది లొకేట్ అయ్యి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చి ఆక్టోమీర్ బాక్స్ ద కాన్సిక్వెన్స్ సీక్వెన్స్ ఈస్ ఏటీజీసీఏ సో ఎడినైన్ గ్వానైన్ సైటోసిన్ అండ్ ఎడినైన్ సీక్వెన్స్ అనేది ఉంటుంది ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ అట్ ద అప్ స్ట్రీమ్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ సో ఇది కూడా అప్ స్ట్రీమ్ లో ఉంటుంది అండ్ రికగ్నైజ్డ్ బై ద అప్ స్ట్రీమ్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ సో అప్ స్ట్రీమ్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ ఆక్టోమీర్ బాక్స్ ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రమోటర్ రీజియన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూకారియోట్స్ సో యూకారియోట్స్ లో ప్రెసెంట్ అయిన డిఫరెంట్ ప్రమోటర్ రీజన్స్ అండి ఇవి సో కమింగ్స్ టు దట్ ప్రాసెస్ సో ట్రాన్స్క్రిప్షన్ అంటే ఆల్రెడీ డిస్క్రైబ్ చేయడం జరిగింది సో దేర్ ఆర్ 3 స్టేజెస్ ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ఇనిషియేషన్ ఎలాంగేషన్ టెర్మినేషన్ సో ఇనిషియేషన్ అంటే ఏంటి అంటే స్టార్టింగ్ అండి ఎలాంగేషన్ అంటే ప్రాసెస్ అనేది ఎలాంగేట్ అయ్యి మనకి ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అవ్వడం అండ్ టెర్మినేషన్ అంటే స్టాప్ ఆపేయడం లాస్ట్ ఓకేనండి సో ఇనిషియేషన్ ఎలాంగేషన్ టెర్మినేషన్ ఆల్రెడీ ప్రొకారియోట్స్ లో డిస్కస్ చేసుకున్నట్టే మనకి యూకారియోట్స్ లో కూడా 3 స్టేజెస్ ఉంటుంది ఇనిషియేషన్ ఎలాంగేషన్ టెర్మినేషన్ సో కమింగ్స్ టు ద ఇనిషియేషన్ ప్రాసెస్ సో ఇనిషియేషన్ ప్రాసెస్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూకారియోటిక్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అన్నది దాని అంతటి అది మనకి ఇనిషియేషన్ ని స్టార్ట్ చేయలేదండి ఓకేనా ట్రాన్స్క్రిప్షన్ ని స్టార్ట్ చేయలేదు సో ఇది ఇట్ నీడ్స్ సమ్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ ఆర్ సమ్ అదర్ ప్రోటీన్స్ ఫర్ ఇట్స్ వర్క్ సో మనకి ఆర్ఎన్ఏ పొలిమరేజ్ దాని అంతటి అది మనకి ఇనిషియేషన్ ని స్టార్ట్ చేయలేదు అనమాట అంటే ట్రాన్స్క్రిప్షన్ ని స్టార్ట్ చేయలేదు సో దానికి కొన్ని ట్రాన్స్క్రిప్షన్ల బేసల్ ఫ్యాక్టర్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవసరం అవుతాయి సో ఎలా జరుగుతుంది ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రమోటర్ రీజన్ సో చూసారు కదా దిస్ ఈస్ ద ప్రమోటర్ రీజన్ విచ్ ఈస్ రిచ్ ఎట్ టీఏటీఏ బాక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా టీఏటీఏ థైమిన్ ఎడినైన్ థైమిన్ ఎడినైన్ అనేది రిచ్ గా ఉంటుంది రీజన్ లో సో ప్రమోటర్ రీజన్ అనేది ఫస్ట్ రికగ్నైజ్ చేసుకోవాలంటే ఇంత ఫస్ట్ స్టెప్ ఇన్ ఇనిషియేషన్ ఇస్ బైండింగ్ ఆఫ్ బేసల్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ టీఎఫ్ టు డి టు టీఏటీఏ బాక్స్ సో ఎప్పుడైతే టీఏటీఏ బాక్స్ ప్రమోటర్ రీజన్ అన్నది రికగ్నైజ్ అయిందో అక్కడ మనకి ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఇవొచ్చి బైండ్ అయినాయి ఏంటంటే ఇవి ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ సో ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ అన్నవి మనకి ప్రమోటర్ రీజన్ దగ్గర ఫస్ట్ బైండ్ అవడం జరిగింది అనమాట ఓకేనండి సో ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ ప్లస్ ప్రోటీన్స్ సెవరల్ టీబీపీ ప్రోటీన్స్ ఇవి టీబీపీ ప్రోటీన్స్ అనమాట సో టీబీపీ ప్రోటీన్స్ అండ్ టీఎఫ్ టు డి ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్ 2D అనేది వచ్చి మనకి ప్రమోటర్ రీజియన్ దగ్గర బైండ్ అయింది సో తర్వాత ప్రమోటర్ రీజియన్ కి ఇంకా ఏం బైండ్ అయినాయి అంటే టీఎఫ్ టు బి అండ్ టీఎఫ్ టు ఏ టీఎఫ్ టు ఏ అనేది మనకి అప్ స్ట్రీమ్ దగ్గర జాయిన్ అవడం జరిగింది అనమాట ఓకేనా దిస్ ఈస్ ద అప్ స్ట్రీమ్ సో ఈ అప్ స్ట్రీమ్ దగ్గర మనకి టీఎఫ్ టు ఏ అన్నది వచ్చి బైండ్ అయినాయి సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ట్రాన్స్క్రిప్షనల్ బేసల్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ సో ఈ తర్వాత మనకి బేసల్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ అన్ని వచ్చి బైండ్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ పొలిమరేజ్ 2 వచ్చి మనకి బైండ్ అయ్యి ఒక కాంప్లెక్స్ కింద ఫామ్ అయిందండి ఓకేనా
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమొచ్చు ఫామ్ అయ్యి ప్రమోటర్ రీజన్ రికగ్నైజ్ చేసిన తర్వాత బేసల్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చి టీఏటీఏ బాక్స్ దగ్గర బైండ్ అవడం జరిగింది. సో టీఏటీఏ బాక్స్ దగ్గర మళ్ళీ ఇంకా టీబీపీ ప్రోటీన్స్ కూడా వచ్చి బైండ్ అవడం జరిగింది అనమాట. సో మొత్తం కాంప్లెక్స్ అంటే బేసల్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ కాంప్లెక్స్ సారీ బేసల్ ట్రాన్స్క్రిప్షనల్ ఫ్యాక్టర్స్ ప్లస్ ప్రోటీన్స్ అన్నీ ఒక కాంప్లెక్స్ కింద ఫామ్ అయిన తర్వాత మనకి ఫైనల్లీ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది వచ్చి కంప్లీట్ కాంప్లెక్స్ కింద ఫామ్ అవడం జరిగింది అనమాట. అండ్ దెన్ అవర్ ట్రాన్స్క్రిప్షన్ బిగిన్స్ అట్ స్టార్ట్ పాయింట్ విచ్ ఈస్ అన్వైండెడ్ బై ద ట్రాన్స్క్రిప్షన్ ఇనిషియేషన్ ప్రాసెస్. సో మొత్తం అంతా ఒక కాంప్లెక్స్ కింద బైండ్ అయిన తర్వాత మనకి డిఎన్ఏ అన్నది ఎలా ఉంటుందండి, డబుల్ హెలిక్స్ లో ఉంటుంది కదా. సో డబుల్ హెలిక్స్ కాస్త ఏమవుతుంది, అన్వైండింగ్ అన్నది జరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అన్వైండింగ్ జరుగుతున్నప్పుడు మనకి ఒకటి టెంప్లెట్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న ఒకటి సెన్స్ స్ట్రాండ్, ఒకటి యాన్సీ సెన్స్ స్ట్రాండ్. అండ్ వన్ ఆఫ్ ద డిఎన్ఏ స్ట్రాండ్ యాక్ట్ యాజ్ అ టెంప్లెట్ ఫర్ ద సెన్సిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ. సో ఒక డిఎన్ఏ స్ట్రాండ్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందండి, టెంప్లెట్ కింద మనకి యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ టెంప్లెట్ నుంచి మనకి ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనేది సెన్సిస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎలా సెన్సిస్ అవుతుంది, ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఏమవుతుంది, డిఎన్ఏని అన్వైండ్ చేసుకుంటూ ముందుకి ఫ్రంట్ కి జరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాగా ఇలా ఫ్రంట్ కి వెళ్తూ ఉంటుందండి. సో ఇలా ఫ్రంట్ కి వెళ్తూ ఉంటున్నప్పుడు మనకి ఇక్కడ డిఎన్ఏ అనేది అన్వైండ్ అవుతూ ఉంటుంది, ఆర్ఎన్ఏ అనేది సెన్సిస్ అవుతూ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎలాంగేషన్ ప్రాసెస్. సో ఎలాంగేషన్ ప్రాసెస్ లో వన్స్ ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది రిలీజ్ అయిపోతుంది ఇనిషియేషన్ సైట్ దగ్గర నుంచి. సో రిలీజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే 5' మనకి ఇక్కడ ఆర్ఎన్ఏ అనేది సెన్సిస్ అయింది కదా. సో ఈ 5' దగ్గర ఏమవుతుంది అంటే 7-మిథైల్ గ్వానోసిన్ వచ్చి యాడ్ అవుతుందండి. ఏమవుతుంది, 7-మిథ్ అంటే 7-మిథైల్ గ్వానోసిన్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ యూకారియోట్స్ లో మాత్రమే 7-మిథైల్ గ్వానోసిన్ అనేది యాడ్ అవుతుందండి. ప్రొకారియోట్స్ లో మనకి 7-మిథైల్ గ్వానోసిన్ అనేది 5' ఎండ్ దగ్గర యాడ్ అవ్వడం జరగదనమాట. సో ఎందుకు ఈ 7-మిథైల్ అనేది యాడ్ అవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద యూకారియోటిక్ ఆర్ఎన్ఏ అండర్గోస్ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్. సో పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ జరగడం కోసం మనకి ఇక్కడ 7-మిథైల్ గ్వానోసిన్ అనేది వచ్చి యాడ్ అవుతుంది అనమాట. 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ అండి, దాని 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ అని అంటారు. సో 5' దగ్గర మనకి 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ వచ్చి యాడ్ అవుతుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద యూకారియోటిక్ ఆర్ఎన్ఏ అనేది ఏమవుతుంది అంటే ట్రాన్స్క్రిప్షన్ జరిగిన తర్వాత, ఆర్ఎన్ఏ ఫామ్ అయిన తర్వాత పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి అనమాట. సో ఆ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ జరగడం కోసం ఈ ఆర్ఎన్ఏని రికగ్నైజ్ చేయడం కోసం మనకి 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్ ద ప్రొటెక్షన్ అండి. సో ఆర్ఎన్ఏ ప్రొటెక్షన్ కోసం కూడా, అంటే డిగ్రేడేషన్ సమ్ న్యూక్లియసెస్ వల్ల ఈ ఆర్ఎన్ఏ చైన్ అనేది డిగ్రేడ్ అయిపోకుండా ప్రొటెక్షన్ కోసం మనకి ఈ 7-మిథైల్ గ్వానోసిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో మిగిలిన ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్ అండి. అంటే ఆర్ఎన్ఏ పొలిమరేజెస్ అనేవి రికగ్నైజ్ డిఎన్ఏని అలాగా అన్వైండ్ చేసుకుంటూ టెంప్లెట్ స్టాండ్ కి కాంప్లిమెంట్ గా మనకి ఏం చేస్తుంది, ఆర్ఎన్ఏని యాడ్ చేసుకుంటూ ఆర్ఎన్ఏ స్ట్రాండ్ సింథసిస్ చేసుకుంటూ అన్వైండ్ చేసుకుంటూ ఫ్రంట్ కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో అలా మనకి ఆర్ఎన్ఏ అన్నది ఫామ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏముంది, యూకారియోట్స్ లో ఆర్ఎన్ఏకి 5' దగ్గర 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ అనేది దేనికి హెల్ప్ అవుతుంది, ఈ ఆర్ఎన్ఏ అనేది పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ కి వెళ్ళినప్పుడు మనకి ఆ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్స్ అవి జరగడానికి రికగ్నైజ్ చేయడానికి ఈ 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్ ద ప్రొటెక్షన్, ఈ ఆర్ఎన్ఏ అనేది డిగ్రేడ్ అయిపోకుండా, అంటే సమ్ న్యూక్లియసెస్ ఏమైనా న్యూక్లియసెస్ వచ్చి అటాక్ చేస్తాయి అనుకోండి, ద ఆర్ఎన్ఏ అనేది డిగ్రేడ్ అయిపోతుంది. సో అలా డిగ్రేడ్ అవ్వకుండా ఈ 7-మిథైల్ గ్వానోసిన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎలాంగేషన్. అండ్ కమింగ్స్ టు ద టెర్మినేషన్. సో టెర్మినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, సో ప్రతి దానికి కూడా మనకి టెర్మినేషన్ అంటే స్టాప్ పాయింట్ అండి. అంటే ఇంకా అక్కడతో ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది ఆగిపోతుంది అనమాట. సో ద ట్రాన్స్క్రిప్షన్ టెర్మినేషన్ ఇస్ లొకేటెడ్ 1000-2000 న్యూక్లియోటైడ్ డౌన్ స్ట్రీమ్ ఫ్రమ్ ద సైట్ దట్ విల్ బికమ్ 3' ఎండ్ ఆఫ్ ద మెచ్యూర్డ్ ఆర్ఎన్ఏ. సో 3' ఎండ్ దగ్గర మనకి
ఎక్కడ ఉంటుందంటే 1000 to 2000 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ డౌన్ స్ట్రీమ్ దగ్గర నుంచి 1000 to 2000 న్యూక్లియోటైడ్ బేస్ పేర్స్ దగ్గర మనకి ఈ టెర్మినేషన్ ట్రాన్స్క్రిప్షన్ టెర్మినేషన్ పాయింట్ అనేది లొకేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో ట్రాన్స్క్రిప్షన్ టెర్మినేషన్ ఎలా లొకేట్ అయ్యి ఉంటుందంటే యూకారియోటిక్ ప్రోటీన్ జీన్ కంటెంట్ పాలీ ఏ సిగ్నల్ లొకేటెడ్ డౌన్ స్ట్రీమ్ ఆఫ్ లాస్ట్ ఎగ్జాన్. సో మనకి ఇక్కడ పాలీ ఏ సిగ్నల్స్ అన్నవి ఉంటాయండి, అంటే ఏం లేదండి పాలీ ఎడెనలైషన్ అన్నది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీకు ఇంకా చెప్పాలి అంటే ఆర్ఎన్ఏ పొలిమరేజ్ అనేది ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అయింది కదా, సో ఇది ఆర్ఎన్ఏ స్ట్రాండ్ అనుకుందాము. సో సింగిల్ స్ట్రాండ్ కదా, ఇది 3 ప్రైమ్ ఎండ్, ఇది 5 ప్రైమ్ ఎండ్ అందాం. సో 3 ప్రైమ్ ఎండ్, 5 ప్రైమ్ ఎండ్ అండ్ మనకి ఇక్కడ ఏముంది, 7-మిథైల్ గ్వానోసిన్ క్యాప్ అనేది యాడ్ అయింది కదా. సో 5 ప్రైమ్ దగ్గర 7-మిథైల్ గ్వానోసిన్ అనేది యాడ్ అయింది. సో ఫైనల్లీ మనకి ఇక్కడ పాలీ ఎడినలేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏంటి అంటే పాలీ ఎడినలేషన్ అంటే కంటిన్యూగా ఎడినైన్స్ ఈ 3 ప్రైమ్ ఎండ్ దగ్గర ఎడినైన్స్ అనేవి వచ్చి యాడ్ అవుతూ ఉంటాయండి. అంటే సో దిస్ ఈస్ ఆర్ఎన్ఏ అనుకుంటే ఇక్కడ మనకి 3 ప్రైమ్ దగ్గర మనకి ఏమవుతాయంటే ఎడినైన్. సో కంటిన్యూగా మనకి ఏ అన్నది వచ్చి యాడ్ అవుతుంటుంది అనమాట. సో దాన్నే పాలీ ఏ టైల్ అని కూడా అంటామండి. సో ఇలా మనకి ఎడినైన్స్ అన్నవి వచ్చి 3 ప్రైమ్ ఎండ్ దగ్గర యాడ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఎడినలేషన్ జరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ట్రాన్స్క్రిప్షన్ అన్నది స్టాప్ అవుతుంది. సో ఇలా మనకి ట్రాన్స్క్రిప్షన్ అన్నది స్టాప్ అవడం జరుగుతుంది. సో ఎందుకు స్టాప్ అవ్వాలి అంటే మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ అవసరం లేదు. ఎంతవరకు ఒక సెల్కి ఎంతవరకు నీడో అంతవరకు మాత్రమే మనకి అవసరం ఉంటుంది. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అవ్వకుండా ఒక టెర్మినేషన్ పాయింట్ అన్నది ఉంటుంది అనమాట. అంటే దానికి అక్కడ వరకే సింథసిస్ అన్నది జరుగుతుంది, ఇంకా తర్వాత నుంచి మనకి సింథసిస్ అన్నది జరగదు, స్టాప్ అయిపోతుంది. సో ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే, సో సఫిషియెంట్గా మనకి ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే, ఆర్ఎన్ఏ సింథసిస్ ఇన్ యూకారియోట్స్లో ప్రాసెస్ అండి, ఎంజైమ్స్ ఎలా ఇన్వాల్వ్, ఏ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ అయినాయి, సో ప్రాసెస్ అనేది ఏంటి, ఇనిషియేషన్ ఎలాంగేషన్ టెర్మినేషన్, అండ్ ఇనిషియేషన్ ఎలాంగేషన్ టెర్మినేషన్ కూడా కొంచెం ప్రొకారియోట్ లాగే ఉంటుంది బట్ స్లైట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ.